శుభోదయం పిల్లలు, ఈరోజు నేర్చుకోబోయే పాఠ్యాంశం శతక సుధ. వివిధ శతక కవులు రచించినటువంటి పద్యాలు ఈ పాఠంలో నేర్చుకుంటాం. ఈ పాఠం ద్వారా సాధించాల్సిన సామర్థ్యాలు. పద్యాలను రాగయుక్తంగా భావయుక్తంగా పాడడం, పద్యాలను అర్థం చేసుకొని పోలికలు ఖాళీలను పూరించడం, సరైన సమాధానాలను గుర్తించడం, తుచ్చ సౌఖ్య సంపాదనకై అబద్ధముల పలుకకు వాదములాడబోకు అని భాస్కర కవి ఎందుకు చెప్పి ఉంటాడో రాయగలగడం, పద్యాల పోటీలో పాల్గొనుటకై ప్రకటనను తయారు చేయడం, పాఠంలోని సందులు సమాసాలు ఛందస్సును తెలుసుకోవడం. తర్వాతి అంశం చదవండి, ఆలోచించి చెప్పండి. కింది పద్యాన్ని ఒకసారి చూడండి. యాదగిరీషుని వేడుకుంటూ తిరువాయిపాటి వెంకట కవి రచించిన కింది పద్యాన్ని చదవండి. వాదము చేయగా నరులు వాక్యపరుండని ఎగ్గు చేతురుం మోదముతో భుజించనడ ముందుగా పిల్తురు తిండివోతుగా ఏది పల్కకున్నయడ ఈతడు మూగని ఎంచుచుండ్రుగా నీ దయగల్గగా సుఖము నేర్పును యాదగిరీంద్ర మృక్కెదన్ యాదగిరీంద్ర మృక్కెదన్. పద్యం కింద ప్రశ్నలు ఉన్నవి, ప్రశ్నలకి సమాధానాలు ఆలోచించండి. పాఠం ఉద్దేశం: శతక పద్యాలు సమాజంలోని పోకడలను తెలుపుతాయి. వాటి ఆధారంగా విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందింపజేసి ఉత్తమ పౌరులుగా తయారు చేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు: ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకం అంటే 100 పద్యాలు కలది, కానీ 108 పద్యాలు ఉండడం శతకానికి పరిపాటి. శతక పద్యాలకు మకుటం ఉంటుంది. పద్యం చివరి పదం కానీ పాదం కానీ లేక 2 పాదాలు కానీ అన్ని పద్యాల్లో ఒకే విధంగా ఉంటే దాన్ని మకుటం అంటారు. మకుటం అంటే కిరీటం అని కూడా అర్థం. శతకంలోని ప్రతి పద్యం దేనికదే స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటుంది. ఈ పాఠంలో వివిధ శతక పద్యాలను నేర్చుకుంటాం. నారాయణ శతకం, చిత్త శతకం, భాస్కర శతకం, దాశరథి శతకం, నరసింహ శతకం, విశ్వకర్మ శతకం, శ్రీ వెంకటేశ్వర శతకం, కూడల సంగమేశ్వర శతకం, శ్రీ బాక వరాంజనేయ శతకాల నుండి తీసుకున్నారు. కవి పరిచయం: నారాయణ శతకం. నారాయణ అన్న మకుటంతో మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే అద్భుతమైన పద్యాలు ఇందులో ఉన్నవి. దీనిని పోతన రాశాడు. ఇతడు వరంగల్ జిల్లా బమ్మెరవాసి. ఆంధ్ర మహాభాగవతం, భోగిని దండకం, వీరభద్ర విజయం రాశాడు. చిత్త శతకం. శ్రీపతి భాస్కర కవి చిత్తమా అనే మకుటంతో పద్యాలను రాశాడు. ఈయన శైవ పండిత త్రయంలో ఒకడైన శ్రీపత పండితుని వంశం వాడని పరిశోధకుల అభిప్రాయం. భాస్కర శతకం. మారద వెంకయ్య భాస్కర అనే మకుటంతో పద్యాలను రాశాడు. భాస్కర శతకంలోని ప్రతి పద్యంలోనూ మొదటి పాదాలలో ఒక నీతిని చెప్పి తరువాతి పాదాలలో దానిని సమర్థిస్తూ ఒక దృష్టాంతాన్ని చెప్పడం ఈ శతకంలోని ప్రత్యేకత. దాశరథి శతకం. కంచర్ల గోపన్న, భక్త రామదాసుగా పిలువబడే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాస్తవ్యుడు. దాశరథి కరుణా పయోనిధి అనే మకుటంతో పద్యాలను రాశాడు. భద్రాచల రామునిపై అనేక కీర్తనలు
రాశాడు. మిగతా పాఠ్యాంశాన్ని తర్వాతి భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.